అర్జునుడు కర్ణుడు వెదురుగా పెడతారు. పెడితే అర్జునుడు ఒక్కసారి చూసి, మాధవ మన రథమ్మును వెనుకకుమారలనిమ్ము అంటాడు. అంత భయపడ్డాడు అర్జునుడు. గమనించాలి మనం, అయ్యో బాబోయ్ అసలు కర్ణుడు చూడడం కష్టంగా ఉందయ్యా, సూర్యపుత్రుడు అంటారు, నిజంగా సూర్యుల్లో ఉన్నాడయ్యా, ఇప్పుడు ఎదిరించడం కష్టం. కుష్ఠుడు అప్పుడు చూడండి, క్రైసిస్ మేనేజ్మెంట్. నిజంగా మరొకడైతే, ఏ మరి పప్పు తినడం అనుకున్నావా, పొద్దున్న చంపుతున్నావు ఇక్కడ కర్ణుడు కర్ణుడు అన్నా వచ్చాక పారిపోతావే అంటాడు. కానీ కుష్ఠుడు కదా, అలా ఎందుకు అంటాడు? మానవోత్తముడు దేవోత్తముడు అంటేనే అర్జున నిజమే, మనం అది కాదు కర్ణుడిని ఎదిరించడం నీకేం సమస్య కాదు, సమస్య నీకు తెలుసు. కానీ అతను మనస్సులో నిరుత్సాహపడకూడదు, నిరుత్సాహపడితే తర్వాత కూడా ఎదిరించలేడు. నీకే నీకు నీతో పెద్ద విషయం కాదు, నీవు ఎదిరిస్తావు దాని గురించి కాదులే, కానీ ధర్మరాజును అవమానించేట మనం ఒకసారి వెళ్ళి ఆయన పలకరించొద్దాం అని రథాన్ని చెప్తాడు. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే అర్జునుడు గౌరవాన్ని కాపాడాడు. అక్కడికి వెళ్ళాక చూడండి ఎంతతో అయిపోలేదు. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు పలకరించడానికి వీళ్ళు ఎడితే ఆయన ఏమనుకున్నాడు, పువ్వును చిరకరించడానికి వచ్చారు అనుకున్నాడు ఆయన. కర్ణుడు చంపేసి ఆయన ఊహలోకి ఎన్నాడు కర్ణుడేవు అని పద్యం మొదలెట్టాడు ఆయన. అప్పుడు ఆ పద్యం విని అర్జునుడు అంటాడు, ఈ అనగుండు కర్ణుడు గతించిన ఏ తలంచురు కాబోలు అంటాడు. కాబోలు అయిపోతుంది ఇక్కడ, మనకి డోర్ అయిపోతుంది ఇక్కడ. ఇంకా లోపలికి రాకుండానే అంటే భ్రమల్లో ఉన్నవాడు మనస్సు అలా ఉంటుందండి. భారతం ఎంత గొప్పదో చూడండి, వాడు ఏవో కల్పించుకుంటూ ఉంటాడు, ఊహించుకుంటూ ఉంటాడు, భ్రమల్లో ఉంటాడు. ఎప్పుడు కర్ణుడు చచ్చిపోతాడు అనుకున్న అర్జున చంపేసి వచ్చావు సంతోషం, ద్వారపాలక వెంటనే కిరీటం దేమో గంగారెడ్డి నీళ్ళు దేమో నా తలకే దేవాలి, వాడు ఏం చేయలేదు అక్కడ, భయపడి వాడు వచ్చాడు. అసలు విషయం తెలుసుకోకుండా మనం మాట్లాడుతున్నాం ఇక్కడ, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కర్ణుడు అర్జునుడికి లేనిపోయిన దాడు వస్తుంది, నేను ఏమి చంపకుండా చేయకుండా వచ్చాను, కృష్ణుడు ఏదో పరువు కాబట్టి పలకరిద్దామని తీసుకొచ్చాడు, ఈయన అప్పుడే కర్ణుడిని నేను చంపేశాను అనుకుంటున్నాడు, చంపలేదు అని తెలిస్తే ఈయన నన్ను చంపేస్తాడేమో ఆ కోపంలో అని, అయ్యో ఈ అనకుండు కర్ణుడు గతించిన ఏ తలంచను కాబోలు, ఇప్పుడు ఎట్లీ గంటంబు గడుచుట అని ఆలోచిస్తాడు. తిరుపతి వెంకటగౌడ నాటకం కురుక్షేత్రం, కృష్ణుడు ఎలా పోసారు దూవి కంగారు పడకు, నేను ఉన్నాను కదా 16,000 మందిని మెయింటైన్ చేసాం, మనకి ఇది ఎంతసేపు అయ్యా అంటాడు. అది ఎంతసేపు అయ్యా, నువ్వు రా నా కూడారా, నువ్వు మాట్లాడక, నీది నాలిక నాది ప్రణాళిక కానీ అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళగానే ఇంక అసలు వీళ్ళ మాట వినకుండా ఆయన ఇద్దరిని ప్రశంసిస్తాడు. నువ్వు అవతారం దశావతారం మూర్తివి, మా వాడు అంతకంటే పెద్ద అవతారం, ఇద్దరే కలిసి మొత్తం అయిపోయింది అనుకుంటే ప్రశంసి ఏం చెప్పాలో తెలియక అలా ఉంటే, చివరికి మధ్యలో చావు కబురు చల్లగా అన్నట్టుగా వీళ్ళు చావు కబురు కాక చంపలేదనే కబురు చెబుతారు. మొత్తం చెప్పాలి కదా. అప్పటికి వెంటనే ధర్మరాజు కోపం వచ్చేసి, చే కర్ణుడిని చంపకుండా నన్ను పలకరిద్దామని వచ్చావు ఇక్కడికి, నీ గాంధీవుని కుష్ఠుడి చేతికి ఎందుకు నీ బతుకు తగలపెట్టడం, కుంతీదేవి ముగ్గురు మగపిల్లలు కనలేదయా, ఇద్దరు మగపిల్లలకెంది, మూడవది ఆడపిల్ల అంటాడండి. ఆడవాళ్ళు ఎవరు దయచేసి అనుకోకుండా, ఈ ధర్మరాజు మాట ధర్మరాజు కనపడితే కేసు పెట్టండి, నా మీద పెట్టకండి. మళ్ళీ మహిళల్ని అవమానించామంటే కష్టం, అక్కడ ఉన్న డైలాగ్ చెప్పాను. ఇందులో పాత్రలు కేవలం కల్పితములు, ఎవరిని ఉద్దేశించి నవ్వుకోవు. కుంతి ఇద్దరు మగపిల్లలే కంది, భీముణ్ణి నన్ను, మూడోది ఆడపిల్ల పొరపాటు మగాలనుకున్నావు అంటాడు. మరి పౌరుషం ఎలా వచ్చేస్తుంది, వచ్చేసింది అర్జునుడికి. వెంటనే అర్జునుడు, నా గాంధీవాణ్ణి ఇంకొకటి చేతికి ఇమ్మంటాడో, అలా ఇమ్మన్న వాడు తల నరుకుతారని నేను ప్రతిజ్ఞ చేశా, కర్ణుడు చంపడగా నీ ప్రతిజ్ఞ చేస్తాడు. ఇప్పుడు ఇది అనవసర ప్రవేశాలు, క్రైసిస్ అంటే ఇది. వీళ్ళు వీళ్ళు కొడుకు చచ్చిపోతున్నారు, ఈ మాట కన్నా కర్ణుడు తెలిస్తే వాడు యుద్ధం మానేసి ఇంటికి వెళ్ళి టీ తాగుతాడు, గొడవలు ఎదురబ్బా అయిపోయింది వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు. దుర్యోధనుడు తెలిస్తే మరీ మంచిది, యుద్ధం మొత్తం విరమణ ప్రకటిస్తాడు. ధర్మరాజు అర్జునుడు కొట్టుకున్నట్టు లైవ్ పెడతాడు వాడు, మొత్తం ప్రత్యక్ష ప్రసారం టీవీలు వాళ్ళు మీరు చేయండి. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్, ధర్మరాజ అర్జున తగలాట దెబ్బలాట, మధ్యలో కృష్ణుడు తల పగిలింది అంటేనే కృష్ణుడు ముద్దు దగ్గర వైకు తల పగిలితే నీకు ఎలా ఉంది అంటాడు. చచ్చిపోయి వాడు ఏడుస్తుంటే అంతే, ఇవన్నీ మొత్తం జరిగిపోతాయి తెలుసు, దుర్యోధనుడు చేసే పని ఇవన్నీ తెలుసు. ఊహ ఇంత క్రైసిస్ ఉంటే కృష్ణుడు ఆశ్చర్యకరంగా పరిష్కారం చేశారని సమస్యను, అంటే అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకునే స్థితికి ప్రతిజ్ఞ చేసుకుంటారు. నీ గాంధీవం కుష్ఠుడి చేతికి, ఆయన చేసేవాడు ఇప్పటికి, ఆయన చంపేసేవాడు, అనవసరంగా పట్టుకున్న పెద్ద బ్యాండమేళలాగా ఇక్కడ. ఎందుకు ఆ గాంధీవం ఎవరిని సంబంధానికి, ఎంతో మందిని చెప్పాడండి 17 రోజులు యుద్ధం చేశాడు, భీష్ముడు పడ్డాడు, ద్రోణుడు పడ్డాడు, బోలంత మంది పడ్డారు, అంతా అర్జునుడి వల్ల జరిగింది ప్రధానంగా. ఈ పెద్ద మనిషి ఎవరిని గ్రహించద్దా, కోపం వచ్చేప్పుడు అలా ఉంటారు శాంతమూర్తులు అని చెబుతారు, కానీ వాళ్ళ కోపం వచ్చేవరకే శాంతమూర్తులు ఇక్కడ, వాళ్ళ కోపం వస్తే అప్పుడు తట్టుకోలేడు ఇంకా. అంటే వాళ్ళకి అవమానం జరిగితే మొత్తం ప్రపంచం అంతా అవమానం జరిగినట్టే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని అని మొత్తం అంతా పంచిపెట్టడమే. ఇంకా ధర్మరాజు తత్వం అది ఒక రకంగా భయం కారణంగా
వెంటనే గాండివాన్ ఆయనకి ఇమ్మని వాడు తల నరుకుతానన్నాను అంటాడు. అదిగో నా తల నరుకుతానంటాడా, నరికేయి నేను దుర్మార్గుడే, నేను పేకాటాడాను, వాడదాన్ని పేకాటలో పెట్టాను, నాకంటే దుర్మార్గుడు ఉంటుంది, ధర్మరాజు తన దానే తిట్టుకుని నరికేమని కృష్ణ నరికేమని. ఇప్పుడు మొత్తం యుద్ధం వచ్చింది వీళ్ళు వీళ్ళు నరకడానికి వాళ్ళని నరకడానికి, పైగా 17 రోజులు అయ్యాక ఇంకా ఒక రోజు 2 రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అనుకుంటుంటే ఇక్కడ సంక్షోభం వస్తే దీన్ని పరిష్కరించకపోతే రేపు గెలవడమేలాగా. నేను అర్జునుడిని ధర్మరాజుని చంపుతాను ముందు కర్ణుడి కంటే ముందు నా గాండివాన్ని ఇంకోటికి ఇమ్మంటాడా అని అర్జునుడు అంటాడు. ధర్మరాజు అంతకనే నేను అంటే అన్నాను, ఇంకా ఎన్నైనా అంటాను, వాళ్ళని చంపకుండా ఇక్కడికి వస్తావా అని ఈయన అంటాడు. దానికి పరిష్కారంగా కృష్ణుడు చెబుతాడండి, అలయిక గొంటి మేము 16 దినంబుల నుండి శత్రు దుర్బలమున. ధర్మరాజా ఆలోచించకుండా మాట్లాడితే ఎలాగయ్యా, పెద్దవాడివి, అందరికంటే ముందు పుట్టినవాడివి, శాంతమూర్తిగా పేరు పొందినవాడివి, యుధిష్ఠిరుడివి అని పేరుంది నీకు. యుద్ధంలో స్థిరంగా ఉండమంటే జీవితమనే యుద్ధంలో స్థిరంగా ఉండడమే కదయ్యా. మా అలసట గమనించొద్దా, ఎంతసేపు వాళ్ళు చంపేవా వీళ్ళు చంపేవా, ఇదైనా పేకాట కోడి పెందేలా, ఎంత కష్టమయ్యా యుద్ధంలో కర్ణుడు మరో వీరుణ్ణి అందులో కర్ణుడు లాంటి వాడిని చంపడం సామాన్యమా. అలయిక గొంటి మేము. తిరుపతి వెంకట గోలు అద్భుతమైన సంక్షోభ నివారణ పద్యం రాస్తారు. మాట్లాడే మనిషిలా మాట్లాడితే సంక్షోభ నివారణ అయిపోతుంది. అలయిక గొంటి మేము 16 దినంబుల నుండి శత్రు దుర్బలమున, శత్రు దుర్బలమునగా అదే కర్ణుడొక పట్టున నిన్నలయించినంతనే, కర్ణుడొక పట్టున నిన్నలయించినంతనే కలవల పాటుతో ఉరుల కష్ట సుఖముల నెంచవేవు, కలవల పాటుతో ఊరుల కష్ట సుఖముల నెంచవేవు నేడు. అలతిగ అలతిగ సత్సునయ్య వివిధాస్త్ర ధురంధరుడు ఆతడల్పుడే, అలతిగ సత్సునయ్య వివిధాస్త్ర ధురంధరుడు ఆతడల్పుడే. ఏమనుకుంటున్నావు ధర్మరాజా ఒక్కసారి విను, 16 రోజుల పాటు యుద్ధం చేసి చేసి అలసిపోయామయ్యా, అలయకుంటూ మేము 16 దినంబుల నుండి శత్రు దుర్బలమున కాదే. ఏం దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృపాది ధన్విన కరాభేలంబు దుర్యోధన గ్రీష్మాదిత్యపటు ప్రతాప విసర ఆకీర్ణంబు శస్త్రాస్త్ర గాలోష్మ స్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు సైన్యము. అటువంటి సైన్యంతో నీ తమ్ముడు 16 రోజులు యుద్ధం చేశాడయ్యా, అలిసిపోయాడయ్యా, ఎవరినో ఒక్కరిని చంపలేదని అంత మాట అంటావా? నేను చంపకుండా వాడిని ఏమైనా పూజిస్తామేమో, కాసేపట్లో చంపుదాం త్వరలో విడుదల, అదే కంగారు పడిపోతే ఎలాగా? ఇది మేనేజ్మెంట్, ఇది క్రైసిస్ మేనేజ్మెంట్. ఉద్యోగుల మధ్యలో, పెద్దవాళ్ళ మధ్యలో, వ్యాపారంలో భాగస్వాముల మధ్యలో, కుటుంబాల్లో ఉండే భార్యాభర్తల మధ్యలో ఒకరినొకరు తిట్టుకుని నువ్వెంత అంటే నువ్వెంత, నిన్ను చంపేస్తా అంటే నిన్ను చంపేస్తా అని వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చేయవలసింది ఇది. అసలు ఆ పెద్దవాళ్ళని వీళ్ళు చేయనివ్వాలి కదా, ఇవాళ పెద్దవాళ్ళు ఎవరు దగ్గర లేరే, పిల్లదనంలో చిన్నదనంలో వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో మనం భారేసాం, పెద్ద దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో భారేసారు, రుణం తీసుకున్నారు శుభ్రంగా, ఎవరికి ఏమొచ్చినా చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. అందుకని క్రైసిస్ మేనేజ్మెంట్ అవ్వాలంటే యువతరం గుర్తుపెట్టుకోవాలి. చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నా, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు మీ దగ్గర ఉంటేనే ఎప్పుడూ మీ సంసారాలు బాగుంటాయి, లేకపోతే బాగుండదు. ఎందుకంటే సహజంగా వయస్సులో ఎంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే, ఎంత అన్ని ముహూర్తాలు కలిసినా, పెద్దలు చూసినా, అన్ని సంప్రదాయాలు చూసినా సరే, అహంకారం కారణంగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇవాళ డబ్బు ఒకటి కాదు, అహంకారం ముందు ఇగో, నేను ఎందుకు చెప్తేనే వినేది ఏమిటి అనే మాట ఆడ మొగ ఇద్దరికీ వచ్చేస్తుంది. అటువంటిప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉండాలనుకోండి, ఏదో రే అమ్మాయి ఏదో అంటుందిరా, కొత్తగా వచ్చింది అమ్మాయి ఏమిటరా అది, ఇంకొంచెం సర్దుకోరా అని కొడుకు చెబుతాం. ఇప్పుడు మా నాన్నగారు చెప్పారు కూడా సర్దుకోండి, ఏదైనా సర్దుకోని అంటాడు చూడు, మొత్తం సర్దుకోవడం వాడికి ఇష్టమే, చెప్పి ఏదో చెప్పాలి కదా ఎవరో ఒకరు, లేకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళకి తెలుసు కదా. వీళ్ళు దురదృష్టవశాత్తు కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రెచ్చగొట్టేస్తున్నారు, నీకేం బాగాలేదు నువ్వు వచ్చాయి, ఏడు వచ్చేసి ఇక్కడ చేసి ఏంటో పేకడతారు కూర్చొని, నువ్వు వచ్చాయి చూసుకుందాం, ఎడు చూసుకునేది సినిమా ఇది, ఒక ఆడపిల్లల తల్లులు కాపురం కాపాడుకోవాలమ్మా, కాపురం కాపాడు మేము పడలేదమ్మా అని చెప్పాడు, పడక్కర్లేదు వచ్చాయి అని చెప్తున్నారు. ఇవాడ ఇదే అప్పకెంతలంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ కుష్ఠుల్లో ఆలోచించండమ్మా, అన్నదమ్ముల మధ్య పరిష్కారం చేద్దాం, దంపతుల మధ్య విభేదం వస్తే మనం పరిష్కరించాలి కానీ రెచ్చగొడతామా, పాపం కదా అది. అటు వాళ్ళు ఇటు వాళ్ళు చేయవలసింది పరిష్కారం చేయాలి. ఇంకా వాళ్ళు పిల్లల్ని కన్నారు, వాళ్ళు కనబోతున్నారు, లేతే 100 ఏళ్ళు కాపురం చేసుకోవాలి. అలాగా అతను సరిగ్గా ఉచ్చరించుకోండి, అలా వలసిపోయి ఉన్నావయ్యా, నువ్వు ఒక్కరోజులు కర్ణుడు అవమానించినంత మాత్రం చేత ఇతరుల కష్ట సుఖాలు గమనించకుండా నువ్వు మాట్లాడేస్తున్నావి. అలతిగ చచ్చునయ్యా వివిధాస్త్ర ధురంధరుడు అతడు అల్పుడే,
అనేక రకాల పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేసి అస్త్రశస్త్రాలని నేర్చుకున్న కర్ణుడు అంత తేలిగ్గా చనిపోతాడా? ఏమో చిన్నవాడా వాడేమన్నా? అని ఉత్తర కుమారుడా ఆపణ, ఉత్తర కుమారుడు కాదు కదా, చిన్నవాడు కాదు కదా. అందుకని ఈ మాట చెప్పేసిన ధర్మరాజు కొంచెం శాంతించాడు. ఓ పల్లెటూళ్ళలోనూ ఈ ఎద్దులు ఏమి రెచ్చిపోతుండే ఓ అంటారు. సరిగ్గా దానికి పశువు భాష ఏంటంటే మేము చిన్నతనంలో వినేవాళ్ళం. ఒక ఎద్దు కానీ దున్నపోతు కానీ రెచ్చిపోతుంటే దాన్ని మళ్ళీ దూరం నుంచి రెచ్చగొట్టకూడదు, ధైర్యం ఉండి దగ్గరికి వెళ్ళి ఓ అలా మీకెలా తెలుసు అనకండి, చదివాను ఎక్కడో. ఆ సౌండ్ గమనిస్తుందండి అది. ఇప్పుడు మనవాడే నెమ్మదిగా జాయిగా ఉండమని చెబుతున్నాడు, అది తర్వాత చూస్తాడు. అందుకని సంక్షోభం అన్నదమ్ముల మధ్యలో వస్తే కుష్ఠుడు ఎలా పరిష్కరించాడో చూడండి విచిత్రం. ఇంకా సంక్షోభం వచ్చింది, ఇంతటితో ఆగలేదు అది. ఈ మాటతో ధర్మరాజు కొంచెం శాంతించాడు. కానీ వీళ్ళ తిక్కలు ఎలా ఉంటాయంటే, ఈ భారత కాలం నాటి రాజులు అసలు మాత్రం మామూలు క్షత్రియుల్లో రాజుల్లో ఒక పద్ధతి ఏమిటంటే, నేను మాట అన్నాను మాట అన్నాను అంటాడు. మాట మీద నిలబడడం అనేది క్షత్రియులకి రాజులకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గొప్ప గుణం అండి. వాళ్ళు ఆ క్షత్రియులు మొత్తంలో ఉంటుంది, అది మాట ఇచ్చాం బోధపోయింది 10 ఎకరాలు అంటాడు. అందుకే రాజకీయాల్లో రాజులు మాత్రమే ఉన్నప్పుడు, వ్యాపారాలు వయస్సులు మాత్రమే చేసినప్పుడు బాగుండేవి నిజంగానే. మరొకరికైనా బాధ కలగించగానే నాకు తెలియదు, వ్యాపారాలు వయస్సులు మాత్రమే చేసినప్పుడు రాజకీయాల్లో రాజులు బాగా ఉన్నప్పుడు బాగుండదు. మీరు మాట తప్పరు, మాట ఇచ్చాం బ్రాహ్మణికి మాట ఇచ్చాం ఎలా తప్పుతాం అంటారు అంతే. ఓ 10 ఎకరాలు పోతే పోనే అంటే. ఇప్పుడు ధర్మరాజు అర్జునుడు క్షత్రియులు కదా, వీరికి ఇప్పుడు పట్టుకున్న పిచ్చి ఏమిటంటే కర్ణుని చంపడం కాదు, నా గాంధీ ఆయన గిమ్మన్న వాడు తల తెగొడతానని నేను మాట అన్నా, కాబట్టి ఆ ధర్మరాజుని చంపాలి ఇప్పుడు అర్జెంటుగా, అది ముఖ్యమా? లేదా ఇంకోటి అన్నాడు, అలా చెయ్యలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే అగ్నిప్రవేశం చేస్తాను. ఆ విషయంలో ఏం మాట్లాడతారో తెలియదుగా, ఎవరిగా అర్జునుడు అయినా ఎవరైనా మామూలు ఆటో డ్రైవర్ అయినా అంతే. ఆ విషయం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు. ఆ విషయం లేకపోతే అంతా శుభ్రంగా శుక్లాంబర ధర్మ విష్ణు చేసి వెన్నం చేతులు భుజం అంటాం మనం. ఆ విషయం వస్తే ఏమంటామో తెలియదు. ఈ ఆవేశంలో అర్జునుడు అన్న రెండు మాటలు ఏమిటంటే, గాంధీవాన్ని ఎవరైనా ఇతరులకమ్మని ఎవరైనా అంటే వారు ఎవరు అనేది చూడకుండా అతను తల తెగేస్తా అని ఒక ప్రతి మాట అన్నాడు. ఇదివరకే అన్నాడు, ఆ మాట గుర్తు చేశాడు. ఒకవేళ అలా చెయ్యలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు కుష్ఠుడు పద్యంతో కుష్ఠుడు మాటలతో ధర్మరాజు కొంచెం శాంతించి, పోన్లే అరు కృష్ణ, మీరు కష్టపడ్డారు, ఏదో కర్ణుడు నన్ను అవమానించడం వల్ల నేను అంత దుఃఖపడి అన్నాను, కానీ అర్జునుడు పరాక్రమం నాకు తెలియదు అని కొంచెం శాంతించాడు. ఇప్పుడు ధర్మరాజు శాంతించాడు బాగానే ఉంది. అర్జునుడికి వచ్చిన ధర్మ సందేహం ఏమిటంటే శంక, కృష్ణ ఆయన శాంతించవచ్చు కానీ నేను చంపుతానని అన్నాను కదా అన్నాడు. వీళ్ళు బంగారం గారు ఈ మాట అంత ముఖ్యమా? మాట ముఖ్యమే, ఆ నా నోట వచ్చింది ఆ మాట అంటాడు. నేను గాంధీ ఇంకోటి గమ్మనవాడు నేను చంపుతానని చెప్పాను, పరహత్య చేస్తానని చెప్పి చేయకుండా ఎలాగా, చేయకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పాను, అది ఎలాగా అంటాడు కూర్చుండి. వెంటనే అంటాడు విచిత్రంగా, నేను చెబుతాను, పరనింద పరహత్యతో సమానం, ఇతరులను నిందిస్తున్నా కూడా హత్య చేసినట్టు. నిజానికి నిందించడం హత్య కంటే ఎక్కువ, వాళ్ళు వినకపోతే పర్వాలేదు కానీ మనం తిట్టిన తిట్లన్నీ మన శత్రువులు వింటే సగం చచ్చిపోయినట్టు అంత తిడతాం కదా. పైగా పరోక్షంలో గట్టిగా తిడతాం, ప్రత్యక్షంలో ఇంకా అనుమానం కానీ బాగా తిడతాం. ఆ తిట్లన్నీ నిజంగా వాడు వింటే సగం చచ్చిపోతాడండి. అంచేది పరనింద పరహత్యతో సమానం. అందుకని ఓ పని చేయి, ధర్మరాజును తిట్టే కాసేపు నాటకం కోసం, రెండు పద్యాలు పాడు జనం ఉంటారు, ధర్మరాజును తిట్టే, నువ్వు ఏం అనదలుచుకుని పెద్దవాడు కారణం వల్ల అన్నగారి కారణం వల్ల అనలేకపోయావు అపోయావు అవన్నీ అని అంటే, అప్పుడు అర్జునుడు పోనీ నిజమే, చంపడం కంటే ఇది తక్కువ పాపం కాబట్టి అంటాను, కానీ మరి నేను చచ్చిపోతానని చెప్పాను కదా, దాన్ని ఏం చేయాలంటాడు. ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం అంటాడు అది కృష్ణుడు. ఈ రెండూ గుర్తుపెట్టుకుంటే కృష్ణ జీవితంలో మనం చాలా బాగుంటాం. పరనంద పరహత్యతో సమానం, ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం అంచేత.